9 రోజుల పాటు ఇళ్ళు ప్రత్యేక మండపాల్లో పూజలందుకున్న గణనాథుడు తల్లి గంగమ్మూడికి సోమవారం చేరాడు. అంతకుముందు మండపాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజలు జరిపించి విగ్రహాలను కదిలించి శోభాయాత్రకు సిద్ధం చేశారు. ఆటోలు, ర్యాలీలు, ట్రాక్టర్లు, లారీల్లో విగ్రహాలను ఉపయోగించారు. చిన్నారులు, యువత, మహిళలు డప్పు వాయిద్యాలు వేయిస్తూ నృత్యాలు చేస్తూ పరస్పరం రంగులు కలుపుకుంటూ శోభాయాత్రను కనుల పండుగగా జరిపారు. గణేష్ ఉత్సవ సమితిల ఆధ్వర్యంలో విచిత్ర వేషధారణతో చేపట్టిన శోభాయాత్రలు ఆకట్టుకున్న మహిళలు తమ ఇళ్ల ముందుకు అదంపై వచ్చిన గణనాథులకు నీళ్లు గల్లి ముక్కులు చెల్లించుకున్నారు. నవరాత్రుల్లో తీరొక్క పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. ఉత్సవాల్లో భాగంగా బుద్ధ గణపతిని ఉత్సవ కమిటీల నాయకులు భక్తులు సోమవారం శోభాయమానంగా ఉపయోగించారు. అంతకుముందు మండపాల్లో అన్నదానాలు చేశారు. లడ్డు వేలం పాటలు పోటా పోటీగా సాగాయి. సాంస్కృతిక కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. అనంతరం ఊరేగింపుగా పాటలకు తరలించి వెండిరా గణపయ్య, వెండిరావయ్య పార్వతీ తన తీసుకోవడం. నవరాత్రుల్లో తీరొక్క పూజలందుకున్న గంగాలు గంగమ్మ ఊరికి చేరుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా బుద్ధ గణపతిని ఉత్సవ కమిటీల నాయకులు భక్తులు సోమవారం శోభాయమానంగా ఉపయోగించారు. ముందు మండపాల్లో అన్నదానాలు చేశారు. మరియు వేలం పాటలు కోటా పూర్తిగా సాగుతుంది. వెండిరా గణపయ్య, వెండిరావయ్య అంటూ పార్వతీ తన పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గోపతి చక్రవర్తి జిల్లా పల్వన్స్లోని పలు నిధులు వీక్కోలు పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలు సత్యగురు సంబంధించిన ఒక్కసారి ఆ రీమిక్స్ ఈ కార్యక్రమంలో మహిళలు తమ చిత్రాలతో ప్రారంభించారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన
నరసింహారావు గారు, టిఎస్ వీరుడు జాయింట్ సెక్రటరీ, టిఎస్ జంపో అసిస్టెంట్ సెక్రటరీ, పాలవంచలోని గట్టాయిగూడెం విద్యుత్ స్థానిలో రంగారంగ వైభవంగా విద్యుత్ వినాయక ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు అందరూ హాజరైనారు. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన కాలనివాసులంతా సుఖ శాంతులతో ఆరోగ్యంగా ఉండాలని, మళ్ళీ ఈ కార్యక్రమం నెక్స్ట్ జరుపుకోవాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ మా రాంబాబు, మా కొలిగ్, మా ప్లాంట్ డాన్స్ మాస్టర్ సంస్థలు వేస్తారు. ప్లాంట్ ఏం చేశారంటే సైతాబాద్ పోయి కూని రాగాలు ఇచ్చేట్టు, కూని రాగాలు కదా బాగా ఒక స్టేజ్ ఏర్పాటు చేస్తా, అక్కడ నీ టాలెంట్ ఉపయోగించుకోమని చెప్పేసి నేను చేయడం జరిగింది. మా యూనియన్ తరఫున కొంతమంది సభ్యులు కలిపి ఏదో ఉట్టా భక్తుడా జస్ట్ సార్ ఇంకా బాధ్యతన మనలో బాగా చేస్తాడు, బాధ్యతన పారితోషికాన్ని ఇస్తామని తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడాలండి. అదే చెప్పాలిగా కమ్యూనిస్ట్ పార్టీలు పడతాం కానీ ఇక్కడ వచ్చి బాగుంటుంది ఈ స్టేజ్ స్టేజ్ కరెక్ట్ కాదు కనీసం ఒక వంద అవర్స్ స్పెండ్ చేయాలి మా కోసం ఫస్ట్ టైం కాబట్టి.